మున్సిపల్ హైకోర్టు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకలగూడ గ్రామముల మైక్రోసాఫ్ట్ కంపెనీ నాట్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఓకట గ్రైనైట్స్ ఈ నాలుగు కంపెనీ చేపట్టి అక్కడ ఎయిర్ పొల్యూషన్, గాలి పొల్యూషన్, నీళ్ల పొల్యూషన్ వల్ల దాదాపు 20,000 మంది జనాలు చుట్టుపక్కల గ్రామాలతో వాళ్ళు అనేక ఇప్పుడు క్యాన్సర్లతోని, శ్వాసకోశ వ్యాధులతోని, కంటి సమస్యలతోని, వివిధ రోగాలతో బాధ అంతే కాకుండా మరి పశు సంపద కూడా అనేక మరణిస్తూ ఉన్నాయి. దీనిపైన మరి బండారు శేఖరయ్య మరియు 56 మంది రైతులు, మొత్తం 57 మంది వేసిన రైతులకు ఈరోజు ధర్మాసనం డివిజనల్ బెంచ్, అన్ని కంపెనీలకు ఇంక్లూడింగ్ కంపెనీలకు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈరోజు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మరి దీని విషయం మేకలగూడ సర్పంచ్ పాండు రంగారెడ్డి గారు మరి ముందుగా అక్కడ ఉన్న సమస్య పైన మన ముందుకు మన విచారణ తీసుకున్నాం. నా పేరు చింతాపల్లి పాండు రంగారెడ్డి, మేకలగూడ గ్రామ సర్పంచ్, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా. గత కొంతకాలంగా పొల్యూషన్ కారణంగా మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా అక్కడ కాలుష్యమైన పొలాలన్నీ నాటకో పాత్రలు ఇప్పలేదు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి పొలాలన్నీ కొని ఇతర కంపెనీలకు అమ్ముకోవడం జరిగింది. అమ్ముకోవడంలో భాగంగా వాళ్ళు 2017-18 ప్రాంతంలో అక్కడ ఉన్న చెరువులో నుంచి దుగ్గకుంట లేక్ నుంచి ఒక రోడ్డు వేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న రైతుల పొలాలు కూడా కబ్జా చేయడం జరిగింది. దాంతోపాటు 2020 సెప్టెంబర్ నెలలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న నాటకో పరిశ్రమ గోడగూలి అక్కడ దుగ్గకుంట చెరువుతో పాటు మల్లా చెరువు, దాని కింద ఉన్న గొలుసుగడ్డ చెరువులు అన్నీ పొల్యూషన్ అయ్యే కారణంగా అక్కడ పశువుల సంపదను కోల్పోతున్నాం, మూగజీ వాళ్ళ సంపదను కోల్పోతున్నాం. అక్కడ అనేక మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా మొట్టమొదటిగా నేను జనవరి 10 2023 రిపిటేషన్ నాకు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాని తర్వాత అడ్వకేట్ ఆధ్వర్యంలో ఇప్పుడు 56 మంది రైతులతో కలుపుకొని మొట్టమొదటి బండారు శేఖరయ్య పేరు మీద బిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క కేసు 30 ఆగస్టు 2023 బెంచ్ మీదకి రాబోతుంది. ఈ యొక్క పొల్యూషన్ కారణంగా నష్టపోతున్న రైతులకు లాభం చేకూరాలని ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే కంపెనీలను కంప్లీట్గా అక్కడ ఎత్తివేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపు 6 గ్రామాలలో ఉన్నటువంటి 20 మంది అయితే జేపీదారుగా నందిగామ గ్రామము, ఆ నందిగామ మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇవి వీళ్ళు కాలుష్య నివారణ కోసం ఎటువంటి ఇవి చేయకుండా చెరువులు కబ్జా చేసి అక్కడ రోడ్డు అక్కడ పోవడానికి రోడ్లను కబ్జా చేసి ఈ నాటకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే మైక్రోసాఫ్ట్ కానీ లేకుంటే పోకాల గ్రైనర్స్ కానీ వీళ్ళు అక్రమంగా నిర్మించిన ఆ కంపెనీల ద్వారా ఈరోజు నాటకో ద్వారా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కనీసం వాళ్ళు ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకైనా వాళ్ళు స్పందించి ప్రజలకు గ్రామస్తులకు మేలు చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఆనందపూర్ హైకోర్టు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకలగూడ గ్రామముల మైక్రోసాఫ్ట్ కంపెనీ నాట్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఓకట గ్రైనైట్స్ ఈ నాలుగు కంపెనీ చేపట్టి అక్కడ ఎయిర్ పొల్యూషన్, గాలి పొల్యూషన్, నీళ్ల పొల్యూషన్ వల్ల దాదాపు 20,000 మంది జనాలు చుట్టుపక్కల గ్రామాలతో వాళ్ళు అనేక ఇప్పుడు క్యాన్సర్లతోని, శ్వాసకోశ వ్యాధులతోని, కంటి సమస్యలతోని, వివిధ రోగాలతో బాధ అంతే కాకుండా మరి పశు సంపద కూడా అనేక మరణిస్తూ ఉన్నాయి. దీనిపైన మరి బండారు శేఖరయ్య మరియు 56 మంది రైతులు, మొత్తం 57 మంది వేసిన రైతులకు ఈరోజు ధర్మాసనం డివిజనల్ బెంచ్, అన్ని కంపెనీలకు ఇంక్లూడింగ్ కంపెనీలకు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈరోజు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మరి దీని విషయం మేకలగూడ సర్పంచ్ పాండు రంగారెడ్డి గారు మరి ముందుగా అక్కడ సమస్య పైన మన విచారణ తీసుకున్నాం. నా పేరు చింతాపల్లి పాండు రంగారెడ్డి, మేకలగూడ గ్రామ సర్పంచ్, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా. గత కొంతకాలంగా పొల్యూషన్ కారణంగా మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా అక్కడ కాలుష్యమైన పొలాలన్నీ నాటకో పాత్రలు ఇప్పలేదు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి పొలాలన్నీ కొని ఇతర కంపెనీలకు అమ్ముకోవడం జరిగింది. అమ్ముకోవడంలో భాగంగా వాళ్ళు 2017-18 ప్రాంతంలో అక్కడ ఉన్న చెరువులో నుంచి దుగ్గకుంట లేక్ నుంచి ఒక రోడ్డు వేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న రైతుల పొలాలు కూడా కబ్జా చేయడం జరిగింది. దాంతోపాటు 2020 సెప్టెంబర్ నెలలో అకాల వర్షాలకు
అక్కడ ఉన్న నాటకో పరిశ్రమ గోడగూలి, అక్కడ దుగ్గకుంట చెరువుతో పాటు మల్లా చెరువు, దానికి ఇద్దరు గొలుసుకట్ట చెరువులు అన్నీ పొల్యూషన్ అయ్యే కారణంగా అక్కడ పశువుల సంపదను కోల్పోతున్నాం, భూగతి వాళ్ళ సంపదను కోల్పోతున్నాం, అక్కడ అనేక మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా కొత్త మొదటిగా నేను జనవరి 10 2023 రిజిస్ట్రేషన్ నాకు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాని తర్వాత అడ్వకేట్ ఆధ్వర్యంలో ఇప్పుడు 56 మంది రైతులతో కలుసుకొని మొట్టమొదట బండారు శేఖరయ్య పేరు మీద బిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క కేసు 30 ఆగస్టు 2023 బెంచ్ మీదకి రాబోతుంది. ఈ యొక్క పొల్యూషన్ కారణంగా నష్టపోతున్న రైతులకు లాభం చేకూరాలనే ఈ యొక్క హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే కంపెనీలను కంప్లీట్గా అక్కడ ఎత్తివేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపు 6 గ్రామాలలో ఉన్నటువంటి 20 అయితే జేపీదారుగా నందిగామ గ్రామము, ఆ నందిగామ మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇవి వీళ్ళు కాలుష్య నివారణ కోసం ఎటువంటి ఇవి చేయకుండా చెరువులు కబ్జా చేసి అక్కడ రోడ్లు అక్కడ పోవడానికి రోడ్లను కబ్జా చేసి ఈ నాటికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే మైక్రోసాఫ్ట్ కానీ లేకుంటే పోకాల గ్రైనర్స్ కానీ వీళ్ళు అక్రమంగా నిర్మించిన ఆ కంపెనీల ద్వారా ఈరోజు నాటికో ద్వారా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కనీసం వాళ్ళు ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకైనా వాళ్ళు స్పందించి ప్రజలకు గ్రామస్తులకు మేలు చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.